పిసిసి అధ్యక్షుడు రేవంత్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది సీఎం కేసీఆర్ పై పత్రికల్లో రాయడానికి వీల్లేని విధంగా రోత భాష ఉపయోగిస్తున్నారు రోజుకో చోట రోజుకో రీతిలో అసభ్యకర అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ తన అల్పబుద్ధిని చాటుకుంటున్నారు ఇప్పటికే రైతులను బిచ్చగాలని ఓయూ విద్యార్థులను తాగుబోతులని తొల్లాడిన రేవంత్ ముక్తల్ కామారెడ్డి సభల్లో కేసీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు తన వ్యాఖ్యలను సొంత కార్యకర్తలే తప్పుబడుతున్నా అవేవి పట్టించుకోకుండా నోటి దురుసు కొనసాగిస్తున్నారు శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సభలో కేసీఆర్ పై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు తన మనవడిని మంత్రిని చేసేందుకే కేసీఆర్ మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారంటూ తలతిక్కగా మాట్లాడారు నిజానికి కేసీఆర్ మనవడు ప్రస్తుతం ఇక్కడ లేడని చదువుకోవడానికి అమెరికా వెళ్లాడని కనీసం ఇంకా ఓటు హక్కు కూడా రాలేదన్న స్పృహ లేకుండా అభాండాలు వేయడం నోటి దురుసు ప్రదర్శించడం రేవంత్కి చెల్లింది ఓటు హక్కే లేని పిల్లాన్ని మంత్రిని చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆ సభకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం ముప్పైన జరిగే పోలింగ్లో ఘోర పరాజయం తప్పదన్న భయం ఫ్రస్ట్రేషన్ తోటే రోజుకో రకంగా దిగజారుతూ తలతిక్క వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు